హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. పప్పుల్స్ తెలుసు కదా మీకు, అదేనండి పప్పుచారు. నెల్లూరు వాళ్ళైతే దీన్ని పప్పుల్సు అంటారు. ఈరోజు నేను మీకు పప్పుల్సు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అది కూడా నెల్లూరు స్పెషల్ పప్పుల్సు. అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో. లెట్ స్టార్ట్. పప్పుల్సు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పును శుభ్రంగా వాష్ చేసి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే గిన్నెలో అయినా కందిపప్పును ఉడికించుకోవచ్చు, కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటోస్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకుని స్టవ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపల ఒక చిన్న నిమ్మకాయ సిజంత చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకుని చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. పప్పు మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి, ప్రెజర్ పోయిన తర్వాత మనం మూత తీసి పప్పు గుత్తితో కొంచెం మెత్తగా ఇనుపుకోవాలి. మరీ మెత్తగా ఇనిపేయకుండా కొంచెం ఇలా లైట్గా పప్పుగానే ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అనేది ఇలా ఎనుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పులో చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు రసాన్ని 1/2 లీటర్ వరకు యాడ్ చేశాను. 1/2 లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీరు చపాతీలోకి చేసుకుంటుంటే కనుక కొంచెం చిక్కగా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసి అడ్జస్ట్ చేయండి. కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పప్పుచారుకి పోపు కోసం స్టవ్ వెలిగించి తట్కా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 4-5 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. 2 చిటికెళ్ళ ఇంగువని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే ఈ పప్పుచారుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పోపును తీసి పప్పుచారులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పుచారును ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా నెల్లూరు స్పెషల్ పప్పుల్సు రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్లో తిన్నా చపాతీస్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లోకి అయితే కొంచెం చిక్కగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి చూశారు కదా పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.